చిన్న ఎనర్జీ ఉంటే ఎలా ఉంటుంది? శంకర్ దాదా ఎంబి డిఎస్ ఎన్ని పాటలు ఉర్రోతులు ఇస్తున్నాడు. అది ముఖ్యంగా అంటే ఆ మ్యూజిక్ కి, ఆ రిథమ్ కి, ఆ కిక్ కి గన్నయ్య డాన్స్ జాయిన్ అవుతే ఇంకా మ్యాటర్ ఓవర్. ఆల్ రికార్డ్స్ బ్రేక్. ఎస్, వెల్కమ్ ఆన్ బోర్డ్ డిఎస్పి. Rolling. Happy birthday to you. Shankar Dada MBBS. Hoo ha, hoo ha. Shankar Dada MBBS. Hoo ha, hoo ha. Megastar Chiranjeevi garu. ఈ పేరు వింటేనే మనందరికి బాడీలో ఎక్కడ లేని వైబ్రేషన్స్ స్టార్ట్ అయిపోతాయి. సో దట్ ఈస్ మెగాస్టార్ చిరంజీవి గారు. చిన్నప్పటి నుంచి ఆయన చూస్తున్నాం, ఆయన సినిమాలు చూస్తూ, ఆయన డాన్సులు చూస్తూ పెరిగాం. ఆయనే మనందరికీ ఇన్స్పిరేషన్. అప్పటికి ఇప్పటికీ కూడా ఆయనే మనకి అందరికీ ఇన్స్పిరేషన్. ఇప్పుడు ఆయన తర్వాత వచ్చిన ప్రతి జనరేషన్కి, ప్రతి యాక్టర్కి కూడా ఆయనే ఇన్స్పిరేషన్. అండ్ నాకు చిరంజీవి గారిలో బాగా నచ్చిన విషయం ఏంటంటే, ఫస్ట్ చిన్నపిల్లడిగా ఆయన చూసి నేను అట్రాక్ట్ అయింది ఆయన డాన్స్. సో డాన్స్ ని రీడిఫైన్ చేసిన మొట్టమొదటి హీరో నాకు తెలిసి ఇండియాలోనే కాదు, వరల్డ్ లోనే ఏ మ్యాచో హీరో హూ కెన్ ఆల్సో బి ఎన్ అమేజింగ్ డాన్సర్ ఇస్ వన్ అండ్ ఓన్లీ చిరంజీవి గారు. అంటే నాకు తెలిసి దానికి ముందు ఆ కాన్సెప్ట్ కూడా లేదు. వి హ్యాడ్ యాక్షన్ హీరోస్, మేబీ వీ హ్యాడ్ ఎ ఫ్యూ డాన్సింగ్ హీరోస్, వీ హ్యాడ్ రొమాంటిక్ హీరోస్. ఇలా హీరోయిజం అనేది నాకు తెలిసి సెపరేట్ క్వాలిటీస్ ఉన్న హీరోస్ ఉన్నారేమో, కానీ చిరంజీవి గారు వచ్చిన తర్వాత నాకు తెలిసి అన్ని క్వాలిటీస్ లో ఒకే హీరో ఉండడం అనేది నాకు తెలిసి చిరంజీవి గారిని ఐ థింక్ ప్రథమం అని నా ఫీలింగ్. మీరు చూసారంటే ఒక 100 మందిని అవలీలగా కొట్టి పరిసే ఒక మ్యాచో బాడీ అండ్ బిల్డ్ ఉన్న ఒక హీరో మనం చిరంజీవి గారిని ఫస్ట్ టైం చూసాం. అలాగే అంత హీరోయిక్ అపీరెన్స్ ఉండి అట్ ది సేమ్ టైం టక్కని ఒక రొమాంటిక్ స్టెప్ వేసిన లేదా ఒక మాస్ స్టెప్ వేసిన ఒక డాన్స్ అంటూ డాన్స్ చేస్తారే, ఇంత మ్యాచో బాడీతో ఒక డాన్స్ చేసేది ఆ చూడడానికి అందంగా ఉంది, అందంగా ఉండడం అనేది నాకు తెలిసి చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఎందుకంటే చిరంజీవి గారు డాన్స్ చేస్తే పక్కన ఉన్న హీరోయిన్ కూడా మనం చూడడం అంతెందుకు. జగదేవి గారు అతిలోక సుందరి సినిమాలో శ్రీదేవి గారు ఎంత గొప్ప డాన్సర్ అందరికీ తెలుసు. శ్రీదేవి గారు అందానికి ఆ డాన్స్ కి అందరూ ఆ డాన్స్ చూస్తుంటే అలా చూస్తూ ఉండిపోతారు కదా. కానీ చిరంజీవి గారు శ్రీదేవి గారు డాన్స్ చేసినప్పుడు మనందరం చిరంజీవి గారిని చూస్తూ ఉండిపోయాం. సో ఇది నిజం, అందరూ చెప్పే నిజం. అబ్బనీ తీయని దెబ్బ అంటూ ఆయన డాన్స్ చేసిన, కొడితే కొట్టాలి గ్లాసిక్స్ కొట్టాలి అని డాన్స్ చేసిన, ఎలాంటి మాస్ డాన్స్ చేసిన, శంకర్ దాదా ఎంబీబీఎస్ అని డాన్స్ చేసిన, ఆయన ఒక స్టెప్ వేశారంటే ఇంకా ఇంకా డాన్స్ కి, ఐ మీన్ ఆ సాంగ్ కి, ఆ రిథమ్ కి అదే స్టెప్ అన్నట్టు ఉంటుంది అనమాట. ఇంకా దాన్ని మించి ఇంకెవరన్నా చేయగలరా, అసలు ఎవరన్నా ఆలోచించి చూడగలరా అన్నట్టు ఉంటుంది. సో దట్ ఈస్ ది గ్రేట్నెస్ ఆఫ్ చిరంజీవి గారు. అండ్ అట్ ది సేమ్ టైం ఆయన ఎమోషనల్ సీన్స్ చూడండి, ఆయన ఇంకా డాన్స్ గురించి చెప్పక్కర్లేదు, ఇంకా ఆయన ఎమోషనల్ సీన్స్ చూడండి. ఇంక ఫైట్స్ అయితే ఇంకా ఆయన ఖైదీ నుంచే ఈ క్రియేటెడ్ సెన్సేషన్స్ అండ్ ట్రెండ్స్ ఇచ్చేసారు అప్పుడే. ఇంకా ఎమోషనల్ సీన్స్ కానీ ఏవైనా సరే ఇవన్నీ ఒక ఎత్తంటే దాంతో ఎంటర్టైన్మెంట్ కామెడీ కూడా. అంటే ఇంత మ్యాచోగా ఉంటూ ఇన్ని ఫైట్స్ చేస్తూ ఇంత డాన్సెస్ చేస్తూ ఇంత కామెడీ కూడా చేయగలిగిన ఏకైక హీరో అంటే చిరంజీవి గారనే చెప్పాలి. డిఫరెంట్గా మీరు ఎంత ఆలోచించి చూసినా కూడా వరల్డ్లో ఐ డోంట్ థింక్ దెర్ ఇస్ ఎనీవన్ ఎల్స్ హూ కెన్ యునో డూ ఎవ్రీథింగ్ ఇన్ ఈక్వల్ పోర్షన్స్. అండ్ హీ వాజ్ ద ఫస్ట్ ఆఫ్ హిస్ కైండ్. చిరంజీవి గారు అంటేనే ఫస్ట్ ఆఫ్ హిస్ కైండ్. హీ వాజ్ ద మ్యాన్ అండ్ హీ ఈస్ ద మ్యాన్ టిల్ టుడే హూ సెట్ ఎ ట్రెండ్ అండ్ హూ క్రియేటెడ్ అంటే ఒక నమ్మలేని ఒక విషయాన్ని నిజం చేసిన మనిషిగా అనిపిస్తుంది నాకు చిరంజీవి గారు ఎప్పుడు చూసినా. సో దట్స్ వై ఐ యామ్ ఎ ట్రూ డైహార్డ్ ఫ్యాన్ ఆఫ్ చిరంజీవి గారు. అండ్ డాడీ చిరంజీవి గారు చాలా సినిమాలు వర్క్ చేశారు, ఆయన పెద్ద పెద్ద హిట్స్ వాళ్ళిద్దరూ కలిసి వర్క్ చేశారు. సో చిన్నప్పటి నుంచి ఒక ఫ్యామిలీగా కూడా చిరంజీవి గారి ఫ్యామిలీ అంతా మాకు తెలుసు, వాళ్ళందరూ ఫ్యామిలీ అంతా తెలుసు. చరణ్ కానీ బన్నీ కానీ వీళ్ళందరూ కూడా చైల్డ్హుడ్ నుంచి మాకు చెన్నైలో ఫ్రెండ్స్. ఇదంతా ఎందుకు చెప్తారంటే అయినా కూడా ఎంత ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయినా కూడా చిరంజీవి గారు చూసినప్పుడు మళ్ళీ ఆ స్టార్డమ్ ఆయన ఆయన ఓవర్ అది మాత్రం ఈ రోజుకి నాకు ఇంకా థ్రిల్ అవుతూనే ఉంటుంది.
నేను ఆయన ఎప్పుడు కలిసినా ఇప్పటికీ కూడా ఎప్పుడు కలిసినా సరదాగా కలిసినా పని మీద కలిసినా అనుకోకుండా ఒక ఫంక్షన్ లో కలిసినా కూడా ఆయనతో సార్ ఒక ఫోటో తీసుకోవాలి సార్ సెల్ఫీ దిగుతూనే ఉంటాను అనమాట. ఆయన ఎప్పుడు అడుగుతారు, ఆయన నన్ను చాలా ప్రేమగా మై బాయ్ అని పిలుస్తారు, అది నాకు చాలా ఇష్టం. ఆయన అడుగుతారు ఏంటయ్యా ఎన్నిసార్లు కలిసినా ఫోటో తీసుకుంటామండి మై బాయ్ అంటారనమాట. సార్ మీ కరిస్మా అలాంటిది సార్ మేము ఏం చేయం అంటుంటారు. సో ఆయన ఎన్నిసార్లు కలిసినా ఆ క్షణాలు గుర్తుపెట్టుకోవాలి అనిపిస్తుంటుంది నాకు. అండ్ ఇంకోటి ఏంటంటే హీఈస్ అల్టిమేట్ పాజిటివిటీ అంటే చంద్రుడి గారు అనమాట. అంటే ఇప్పుడు కలిసినా ఏదో ఒక ఎనర్జీ వస్తుంది. నేను చాలాసార్లు ఆయనతో ఫోన్లో మాట్లాడినా లేదా ఆయన ఎంత క్యూట్ అంటే మన వాట్సాప్ లేదా మెసేజ్ ఇప్పుడు ఇమీడియట్గా చాట్ చేస్తారు, రిప్లై చేస్తారు, లేదా ఏమైనా విషెస్ చెప్పాలంటే మనం ఎలాగైతే ఒక ఎక్సైట్మెంట్తో ఒక మ్యూజిక్ సింబల్స్ గిటార్స్ ఫ్లవర్స్ అవి వేస్తాం, అలాగే నాకు ఏదైనా విషెస్ చెప్పాలంటే ఆయన ఫుల్గా పంపిస్తారనమాట. సో ఆయనతో కనెక్షన్ ఎప్పుడు కూడా చాలా ప్రేమతో నిండి ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే ఇట్స్ నాట్ జస్ట్ ప్రొఫెషనల్ రిలేషన్షిప్. ఎవరైనా సరే ఒకసారి ఆయనతో వర్క్ చేసేసారంటే ఆయన మీద ప్రొఫెషనల్ రిలేషన్షిప్ను మించిన ఒక ఈయన మనవాడు మనం ఈయనకి సొంతం అనే ఫీలింగ్ కలిగించేస్తారు ఆయన. దట్స్ ఇస్ గ్రేట్నెస్. అండ్ అలాగే ఏ మూవీ కానివ్వండి, ఏ హీరో మూవీ కానివ్వండి, ఏ సాంగ్ కానివ్వండి, ఏదైనా ఆయనకి నచ్చిందంటే ఇమీడియట్గా ఫోన్ చేసి మై బాయ్ బాగా చేసావు, అయ్యి చాలా బాగుంది ఆ సాంగ్ అని అప్రిషియేట్ చేస్తారు, లేదా సినిమా బాగా చేసావు, ఆర్ఆర్ బాగా చేసావు అని అప్రిషియేట్ చేస్తారు. రీసెంట్గా కూడా ఉప్పన సినిమా జరిగిన తర్వాత నేను అప్పుడు ట్విట్టర్లో కూడా పోస్ట్ చేస్తాను, ఆన్లైన్లో మీరు అందరూ చూసే ఉంటారు. మంచి బ్యూటిఫుల్ గిఫ్ట్ అది పంపించి పెద్ద లెటర్ రాసి పంపారు. అండ్ ఆయన ఎంత క్యూట్ అంటే ఐ వాంట్ టు షేర్ సంథింగ్ దట్ హీ సెంట్ మీ. అండ్ ఎవ్రీ బర్త్డేకి ఆయన ఫోన్ చేసి విష్ చేస్తారు. అండ్ అలాగే అంటే మనకి అరే యు మేడ్ మై డే సార్ అని, ఇంకా మనకేంటంటే ఈ డే కాదు అసలు ఇయర్ అంతా మనం ఆనందంగా ఉండేదంటే ఒక మెసేజ్ అంత హోల్ లెటర్ పంపిస్తారు. ఈ ఇయర్ నాకు ఆయన పంపించిన మెసేజ్ని నేను జనరల్గా ఆయన పంపించిన మెసేజ్ ఎప్పుడు షేర్ చేసుకుంటాను అంటే ఫ్యాన్స్ అందరూ ఆయన ఫ్యాన్స్ కూడా చూడాలని. ఈ ఇయర్ నీకే షేర్ చేయలేదు బట్ ఐ వాంట్ ఆయన బర్త్డే సందర్భంగా ఆయన నా బర్త్డే పంపించిన మెసేజ్ని మీ అందరికీ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. హీ సెంట్ మీ దిస్, హాయ్ మై డియర్ లవ్లీ బాయ్ అని మళ్ళీ గిటార్స్ ఫ్లవర్స్ అన్ని వేసి హార్ట్స్ హ్యాపీ బర్త్డే. Birthdays come around every year, but a talented composer like you can only be found once in a lifetime. Wishing you a fabulous birthday. And cheppi malli love symbols ayyesi chiru ani cheppi. Thank you so much sir. Ante inta beautiful wish adi megastar Chiranjeevi gar daggara nunchi raavadam inka ee birthday ki inka endukante celebration em untade ane ani anipinchindi naaku. So that's why I wanted to share this with all of you. Alage sir we always wish you the best and నా డాడీకి మీకు ఉన్న ఆ అఫెక్షన్ ఆ అటాచ్మెంట్ ఈ రోజుకి మీరు ఎప్పుడు ఫోన్ చేసినా నాకు చెప్తా ఉంటారు. సో డాడీ మీద అంత లవ్ మీకు ఉండటం నిజంగా మా అదృష్టం అండ్ వీ ఫీల్ సో హ్యాపీ ఫర్ దాట్. ఇంకో చిన్న ఇన్సిడెంట్ అందరికి షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అంటే చాలాసార్లు ఇది చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాను కానీ మళ్ళీ ఈ సందర్భంగా ఒకసారి స్పెషల్గా ఆయన గ్రేట్నెస్ గురించి చెప్పాలనుకుంటున్నాను. చిన్నప్పుడు నేను చాలా వీడియోస్ ఇవన్నీ షూట్ చేస్తాం అనమాట. నాకు అదో ఇంట్రెస్ట్ అంటే నేను ఎయిత్ నైన్త్ అయితే చదువుతున్నప్పుడు డాడీ ఒక వీడియో కెమెరా కొనిస్తే దాంతో అన్ని ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉండి దాంతో నేను సాంగ్ షూట్ చేయడం మా సిస్టర్ని ఫ్రెండ్స్ని అందరిని పెట్టి ఎడిటింగ్ టేబుల్ అవసరం లేకుండా అందులోనే లొకేషన్స్ క్లోత్స్ అన్ని మారేలా కూడా ఎడిట్ చేస్తూ బ్యాక్ నుంచి ఫ్రంట్కి సాంగ్ షూట్ చేసి చాలా ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉండి. ఇది డాడీ ఒకసారి ఒక సిట్టింగ్లో చిరంజీవి గారు చూపించారనమాట. ఆయన చూసి చాలా మెచ్చుకుని ఏంటండి ఎవరు తీసారు మా ఊరు తీసారంటే ఏదో చేస్తుంటాడు ఇలా కెమెరా కొట్టుకుని అంటే అరే భలే నేను చేస్తానంటే స్కూల్ లేదా స్కూల్ పిల్లవాడా వాడా ఎలా చేశాను వాడిని కలవాలే అన్నమాట. సరే అది రేపు తీసుకొస్తానన్నారంట. అప్పుడు చిరంజీవి గారు గొప్పతనం ఏంటంటే లేదండి మనం ఎవరు వర్కైనా నచ్చి వాళ్ళని మనం కలవాలి అనుకున్నప్పుడు వాళ్ళకి లోకూడదు మనమే వెళ్ళాలి అన్నారంట. సో అది ఎంత గొప్ప విషయం అసలు. ఇలాంటివి ఎన్నో మనం చిరంజీవి గారి దగ్గర నేర్చుకోవాలి. సో దాంతో కట్ చేస్తే అప్పుడు డాడీ చెప్పారు చిరంజీవి గారు ఇంటికి వస్తా అన్నారు రా నిన్ను చూస్తా అన్నారు అన్నారు. మేము నమ్మలా నేను మా చెల్లి మా తమ్ముడు అంటే అఫ్ కోర్స్ వీఆర్ ఆల్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అన్నా ఆ డాడీకి చిరంజీవి గారికి బాగా రిలేషన్షిప్ ఉంది బాగా వచ్చి అయినా కూడా చిరంజీవి గారు మా డైరెక్ట్గా వస్తారు నిజంగా అని ఒక ఆశ్చర్యం అలాగే ఉంటూ ఉండేది. సో కట్ చేసిన నెక్స్ట్ డే ఈవినింగ్ అయ్యేటప్పటికి మేము అందరం ముగ్గురు విండోలో చూస్తున్నాం నేను చెల్లి తమ్ముడు వస్తారంటే వస్తాను వస్తారా అని. సర్వ నాకు కారు చాగింది అది నాకు ఇంకా బాగుంది ఎల్లో కలర్ సార్ TCZ1 అని ఉంటుంది నెంబర్ అది. ఐ థింక్ చిరంజీవి గారి దగ్గర ఆ కార్ ఇంకా కూడా ఉంది. అప్పుడు చెన్నైలో అసలు ఆ కార్ వెళ్తుంటే చిరంజీవి సార్ కార్ చిరంజీవి సార్ కార్ అని అందరూ చూసేవాడు అంత పాపులర్ అది. మేము స్కూల్ పిల్లలుగా కూడా ఆయన ఇంటి ముందు వెళ్తూ ఆ కార్ చూసేవాళ్ళం. సో ఆ కార్ వచ్చి మా ఇంటి ముందు ఆగింది దానికి రెండు వింగ్స్ లో ఇలా ఓపెన్ అవుతుంది డోర్స్. అప్పుడు అందులో ఆయన దిగితే నిజంగా వచ్చారు. సో చిరంజీవి గారు అండ్ అరవింద్ అంకుల్ ఆల్సో ఇంటికి వచ్చారు. అప్పుడు వచ్చి ఆయన చాలా అప్రిషియేట్ చేశారు ఎలా తీసేవు వీడియో అది తీసేవాడు. అప్పుడు మా డాడీతో ఏంటి వీడు ఏం చేస్తాను వీడు మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలంటే అడిగారు. మ్యూజిక్ ఎప్పుడైనా చేయొచ్చు వీడిని డైరెక్టర్ చేయండి వీడిని డైరెక్టర్ చేస్తే అసమానం నేను యాక్ట్ చేస్తా అన్నారు. ఆ మాటలు ఇప్పటి వరకు నేను మర్చిపోలేను. దాని తర్వాత నా మ్యూజిక్ రూమ్కి వచ్చి
అప్పుడు నేను మ్యూజిక్ ప్రాక్టీస్ చేసే రూమ్ అంటే ఇప్పుడు నా స్టూడియో ఇది డాడీ రైటింగ్ రూమ్ అప్పుడు ఆ పక్కది నా కంపోజింగ్ రూమ్ ఇప్పుడు బట్ అదే నా మ్యూజిక్ రూమ్ చిన్నప్పుడు అదే మ్యూజిక్ రూమ్ లో చంద్ర గారు అల్లారుంద్ గారు మా డాడీతో పాటు కూర్చుని అప్పుడు ఏదో పాటలు ఇక్కడ కంపోజ్ చేస్తారంటే నేను కంపోజ్ చేసిన పాటలు ఊరికే సరదాగా స్కూల్ టైంలో ఏదో రాస్తూ పాడేవండి అది పాడితే ఆయనకి చాలా నచ్చి అరే నేను నీకు ఏదైనా ఇవ్వడానికి గిఫ్ట్ అయితే తీసుకురావడం నేను అలా అన్ప్రిపేర్డ్గా వచ్చాను అని ఒక నిమిషం ఆగా చెప్పి ఆయన చేతికున్న ప్లాటినం వాచ్ ఆయన ఫేవరెట్ వాచ్ ఉంటుంది సో అది తీసి నా చేతికి పెట్టేశారు సో అసలు చూడు ఇక నీ టైం ఎలా ఉంటుందో అన్నారు ఆ మాటలు కూడా నాకు బాగా గుర్తు థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ సార్ అలాగే మళ్ళీ నాకు చాలా ఎర్లీగా చిన్న వయసులోనే మన స్టార్ట్అప్ మ్యూజిక్ ఇట్స్ నాకు శంకర్దాద ఎంబీబీఎస్ చేసే ఛాన్స్ కూడా వచ్చింది దానికి కూడా ఆయనకి థ్యాంక్స్ అండ్ ఆ స్టేజ్ మీద ఆ వాచ్ ని పెట్టుకుని వస్తే ఆ వాచ్ ఇప్పుడు తీయని చెప్పి ఇంకో కొత్త రాడో వాచ్ నాకు గిఫ్ట్ చేశారు ఆయన చెప్పినట్టే ఎప్పుడు కూడా అసలు నువ్వు ఎవరికి దొరకనంత బిజీ అయిపోతావు చూడు నీ టైం ఎలా ఉంటుందో అన్నారు నిజంగా అలాగా ఆయన చాలా హోల్ హార్టెడ్ గా విష్ చేయటం బ్లెస్ చేయటం అది ఇట్ ఇస్ ఆల్వేస్ బీన్ హై ఇన్ మై కెరియర్ థ్యాంక్ యూ సో మచ్ సార్ నన్ను మాత్రమే కాదు చాలా మందిని టెక్నీషియన్స్ కానీ డైరెక్టర్స్ కానీ అందరిని మీరే ఎంకరేజ్ చేస్తున్నారు చేశారు చేస్తూ వస్తున్నారు వి ఆల్ లవ్ యూ సో మచ్ సార్ ఫర్ వాట్ యు ఆర్ అండ్ మీరు చేసే ప్రతి మూవీ ప్రతి సినిమా కూడా ఎప్పుడు బ్లాక్ బస్టర్ రికార్డ్స్ క్రియేట్ చేస్తూ ఉండాలని మేము కోరుకుంటున్నాం అండ్ వీఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ యువర్ ఆచార్య అది ఎప్పుడు థియేటర్లో వస్తుందా ఎప్పుడు వెళ్ళి విజిల్స్ క్యాకలు పెడతా సినిమా చూస్తామని మేము అందరూ వెయిట్ చేస్తున్నాం సార్ అండ్ అఫ్ కోర్స్ ఐ ఆల్సో కాంట్ వెయిట్ వీ అఫ్ కోర్స్ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ బాబీస్ అండ్ మెగాస్టార్స్ మూవీ ఆ సినిమా కూడా ఒక థీమ్ క్రియేట్ చేస్తే ఆ థీమ్ విని ఆయన ఫోన్ చేసి చాలా చాలా బాగుంది ఫుల్ ఊపు వచ్చింది ఎనర్జెటిక్ మై బాయ్ చాలా ఎలక్ట్రిఫైగా ఉందని అప్రిషియేట్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ సినిమా మళ్ళీ వీఆర్ వెయిటింగ్ టు రాక్ అలాంగ్ విత్ యూ సార్ లవ్ యూ సో మచ్ అండ్ విష్ యూ ఎ వెరీ 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 హ్యాపీ బర్త్డే అవర్ డియరెస్ట్ వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్.